హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో జగనన్న వసతికి సంబంధించి రెండో విడత అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ పేపర్లో కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రంట్ పేజీలో అమౌంట్ అనేది రిలీజ్ చేయనున్నట్లు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవుకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్లోకి వెళ్ళి మార్కెట్ తెలుగు టెక్ అని సెర్చ్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవడం జరుగుతుంది. లేదా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ఇవాళ మనకి జగనన్న వసతికి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయనున్నారు. ఈ జగనన్న వసతిన రెండో విడత అమౌంట్ వచ్చేసి 2021-22 సంవత్సరానికి సంబంధించి మొత్తం 10,68,150 మంది తల్లు ఖాతాల్లో మొత్తం 1,24 కోట్లు అయితే జమ అయితే చేయనున్నారు. ఈ వసతి దీవెన రెండో విడత అమౌంట్ అనేది ఏదైతే లాస్ట్ ఇయర్ చదివిన విద్యార్థులు ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి మొదటి విడత సంబంధించిన అమౌంట్ అనేది లాస్ట్ ఇయరే క్రెడిట్ అయితే అయింది. వాళ్ళకి ఈ రెండో విడత అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి చదువుతున్న విద్యార్థులకు ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా క్లారిటీ అయితే లేదు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. కేవలం 2021-22 సంవత్సరానికి సంబంధించి రెండో విడత అని మాత్రమే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఈ అమౌంట్ అనేది ఇవాళ రిలీజ్ చేసిన తర్వాత క్రెడిట్ అయిన తర్వాత మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి జగనన్న విద్యా దీవెనకు సంబంధించి కూడా లాస్ట్ ఇయర్కి సంబంధించి 4th ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తారైతే అనుకున్నారు. కానీ అది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ అయితే చేశారు. సేమ్ అదేవిధంగా అమౌంట్ అనేది క్రెడిట్ అయిన తర్వాత ఎవరెవరు క్రెడిట్ అయిందో క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఎవరికైనా అమౌంట్ అనేది క్రెడిట్ అయితే ఖచ్చితంగా కామెంట్లో మీరు ఏ ఇయర్కి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో మెన్షన్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఈ వసతికి సంబంధించి స్టేటస్ అనేది విధంగా చెక్ చేసుకోవాలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియో చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.